ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములో నాలుగవ బుధవారము వర్ణబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు మొదటి పట్టణము అపోస్సుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు మరియు పదమూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు ఆ దినములలో దేవుని వాక్యము అంతటను వ్యాపించుచు వృద్ధి ఎగుచుండెను బర్నబా సౌలులు తమ పనిని పూర్తి చేసుకొని మార్కు అను మారు పేరు గల వ్యూహాలను వెంటబెట్టుకొని ఎరుసలేము నుండి తిరిగి వచ్చిరి అంత్యోకియా క్రైస్తవ సంగమున కొందరు ప్రవక్తలు బోధకులు ఉండిరి వారు ఎవరనగా బర్నబా నల్లనివాడు అని పిలువబడుచుండిన సిమియోను సిరేణియుడైన లూసియా పాలకుడగు హేరోదుతో పెంచబడిన మనాయేను సౌలు వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండా పవిత్రాత్మ వారితో నేను నియమించిన పనికై భర్ణభాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి పవిత్రాత్మచే పంపబడిన బర్నభ సౌలులు సెలూసియాకు వెళ్ళి అక్కడ నుండి ఓడనెక్కి పయనించి స్తెఫ్రసుకు వచ్చిరి వారు సలామీసు చేరుకొని అక్కడ యూదుల ప్రార్థన మందిరములలో దేవుని వాక్యమును బోధించిరి మార్కు అనబడిన యూహాను అందువారికి తోడ్పడుచుండెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేవా అన్యజాతులు నిన్ను స్థుతించునుగాక ఈనాటి సువిశేషము పునీత యూహాను గారు రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి యాభైవ వచనము వరకు ఏసు ఎలుగెత్తి ఇట్లనెను నన్ను విశ్వసించువాడు నన్ను కాదు నన్ను విశ్వసించుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వాణిని చూచుచున్నాడు నన్ను వారిలో ఎవడును చీకటిలో ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను నా మాటలు ఆలకించి పాటింపని వాణిని ఖండించినది నేను కాదు నేను వచ్చినది లోకమును రక్షించుటకే గాని ఖండించుటకు కాదు నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు నేను పలికిన నా వాక్యే అంతిమ దినమున వారిని ఖండించును నా అంతట నేను ఏమియు మాటలాడను నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలయను ఏమి మాటలాడవలయను ఆజ్ఞాపించి ఉన్నాడు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను ఏది మాటలాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాటలాడుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలుగునుగాక